హాయ్ ఫ్రెండ్ దిస్ ఇవరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే అంటే రేపు అనమాట వినాయక చవితి. యాక్చువల్ మేము ఇందాక వెళ్ళి వినాయకం తీసుకుని వచ్చినాం, చూపిస్తా అంటే కవర్లో ఉంది, పూజ చేసినాక క్లియర్గా చూపిస్తాను అనమాట. వన్ డే బిఫోర్ ఈ వ్లాగ్ గడిస్తా, రేపటిది ప్లస్ ఈరోజుది ఇంట్లో వేసే పూజ. పూజ టైంకి నేను ఉంటానో లేనో, ఓకే పూజ విధానం లేదంటే పూజ చేసిన తర్వాత ఆ క్లిప్స్ అయితే తీసి ఎండ్ వరకు పెట్టేస్తా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బయట ఎక్కడ తిరిగితే సపరేట్గా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను దీనిలో. సరే ఒకవేళ దీనిలో కలిపిస్తే దీనిలో కలిపిస్తాను మరి. సరే ఈరోజు విశేషం ఏందనే చెప్తాను అనమాట నేను కటూన్ న్యూస్లో. ఇవన్నీ ఉండ్రాలు వచ్చేస్తే అమ్మ చేసింది, వన్ డే బిఫోర్ చేసింది అనమాట. ఇక్కడ పక్క ఓకే, ఎందుకంటే ఇవి అంటే ఎండాలి ఆరాలి కాబట్టి. ఇంకోటి వన్ డే బిఫోర్ ఎందుకు చేశారంటే కొంచెం టైం లేకుంటే కూడా రేపు ఉదయం లేచి పూజ చేసుకోవాలి కదా. నేను తెచ్చిన వినాయకుడు ఇక్కడ కవర్లో ఉందన్నమాట, కవర్లో అండ్ పేపర్లో ఉంది. మట్టి వినాయకుడు తెచ్చింది ఇది మనం కాబట్టి కొంచెం తక్కువలో పడ్డది. రేటు చెప్దాంలే రేపు మళ్ళీ పూజ చేసేటప్పుడు. ఇవి మనం తెచ్చిన ఇవన్నీ వన్ డే బిఫోర్ తెచ్చుకుంటాం కదా, ఉదయం పూజ చేస్తాం కాబట్టి. ఇంకా సరే రేపు పూజ అయితే ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టేది ఇక్కడ ఎగ్దాంలా. రేపు ఒకటి సరే పూజ అయినాక పూజ అయ్యేటప్పుడన్నా క్లిప్స్ తీస్తాం మరి. హాయ్ ఫ్రెండ్స్, విషయం ఏంటంటే అంటే నిన్న బ్లాగ్ తర్వాత కంటిన్యూషన్ అనమాట. ఈరోజు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంట్లో వినాయకుడిని కూర్చోబెట్టినాం, ఆల్రెడీ పూజ అయింది. ఉదయం సకరికి ఇదే చాలా అయ్యా, తొమ్మిదిన్నరకు పూజ అయిపోయింది. ఒకసారి మంచిగా సినిమాటిక్ చూస్తాం మీకైతే చూడండి. ఇదనమాట మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా కరకమైంది. ఉండ్రాల పాశం టైం వచ్చేసి ఇంత 1:30కి నేను వీడియో తీసేది, డ్యూటీకి వెళ్ళి డ్యూటీకి రానికి లేట్ అయిందనమాట. ఎట్లుందో కమెంట్ చేయండి. మా ఇంట్లో గణపతి ఓహ్ తోరణాలు. ఇంకోటి ఇక్కడ మట్టి వినాయకుడు తెచ్చింది, ఇదేమో ఇత్తడి వినాయకుడు. మా ఇంట్లో అంటే దేవుళ్ళు ఉంటాయి కదా, అది కూడా పూజ చేసినాం అనమాట. అక్కడ బుక్ కూడా పెట్టినాం. ఓకే ఒక లడ్డు ఒక్కటి తీసుకురాలేదు, అందువే వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాశం. అయ్యో నేను ఇంకా గుంజీలు తీయలేదు కదా. ఒక ఓం గణపతాయ నమః. 1, 2, 3, 4, 5 అయ్యమ్మ అక్షం గారు వినాయక చవితి రోజు గణేష్ మా ఇంటికి వచ్చిండు, అంటే గణేష్ అనమాట పేరు. సరే పాయసం చుంచకలా ఓకే. ఇప్పుడు మనం అయితే తిన్నాం, నువ్వు తిన్నావా పాయసం? ఎట్లా ఉంది తిన్నావా? అమ్మ చేసింది కాబట్టి బాగానే ఉందని చెప్పి అమ్మ కాన్ఫిడెన్స్. మనం తిని టేస్ట్ చేద్దాం అన్నమాట. అంటే యాక్చువల్ ఎందుకంటే టేస్ట్ చూడడానికి రాదు కదా వండేటప్పుడు, సారీ చేసేటప్పుడు చక్కెర ఎక్కువైంది తక్కువైంది. పాయసం ఇప్పుడే తిన్నా మస్తు ఉంది, ఒకసారి మళ్ళీ తింటా. సూపర్ ఉండాల పాయసం. ఈ వినాయకుడు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమంటారు లడ్డు 1 కేజీది. పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్ ఈరోజు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయ్యే టైంలో అయితే నేను లేకుంటే అయ్యో ఇక గొడుగునియా ఏ విధి లేత నోట్లు ఒరిజినల్ కాదు, ఒరిజినల్ అనుకోకండి. 1 కేజీ లడ్డు. నెక్స్ట్ ఏమి ఉంది? పాయసం ఉంది. అయ్యో దక్కల లడ్డు ఉన్నాయి పళ్ళకి. హాయ్ హాయ్ బాధ్యత ఖరీ పడలేదు.